హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ చూసినట్టయితే ముఖ్యంగా ఇండియన్ కోస్ట్ గార్డులకు సంబంధించి సుమారుగా 350 పోస్టులు అనేది తీయడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు, అదేవిధంగా క్వాలిఫికేషన్ వారు పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో చూసినట్టయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆర్మ్డ్ ఫోర్స్లో నావిక్ మరియు యాంత్రిక పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వారు తెలియజేయడం జరిగింది. అర్హతని చూసినట్టయితే 10th ఎంటర్ లేదా డిప్లొమా పాస్ అయిన వారు మాత్రమే ఎలిజిబిలిటీ అని వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మనం చూసినట్టయితే ఈ యొక్క పోస్టులు కేవలం మగవారికి మాత్రమే అని వారు చెప్పడం జరిగింది. పురుషుల అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అని వారు చెప్పడం జరిగింది. ఖాళీలు చూసినట్టయితే నావిక్ జనరల్ డ్యూటీ 260 పోస్టులు, నావిక్ డొమెస్టిక్ బ్యాంచ్ 50 పోస్టులు, యాంత్రిక మెకానికల్ 20 పోస్టులు, యాంత్రిక ఎలక్ట్రానిక్స్ 13 పోస్టులు, యాంత్రిక ఎలక్ట్రానిక్స్ 7 పోస్టులు చొప్పున ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉన్నవారు ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ చూసినట్టయితే కేవలం 10వ తరగతి పాస్ అయి ఉండాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా యాంత్రికకు సంబంధించి చూసినట్టయితే 10th పాటు ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, రేడియో లేదా పవర్లో ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయి ఉండాలని వారు చెప్పడం జరిగింది. యాంత్రికకు సంబంధించి డిప్లొమాలోని ఈ యొక్క బ్రాంచ్లు అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా వయసు అని చూసినట్టయితే 18 నుంచి 22 ఏళ్ళ మధ్య ఉండాలని వారు చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు వయసు సడలింపు వర్తిస్తుందని వారు చెప్పడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే స్టేజ్ 1, 2, 3, 4 దశలుగా ఉంటుందని చెప్పడం జరిగింది. స్టేజ్ 1లోని రిటన్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ మెరిట్ లిస్టు ప్రకారం స్టేజ్ 2కి ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. రిటన్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కు 4 ఆప్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టైప్లో ఈ యొక్క రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2కి ఎంపిక అనేది స్టేజ్ 1 ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో వారికి స్టేజ్ 2కి ఎంపిక చేస్తారు. ఇందులో ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అంటే మీ యొక్క ఐస్ కానీ మీ యొక్క ఫిజికల్గా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండకూడదని వారు చెప్పడం జరిగింది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత స్టేజ్ 3లోని ఫైనల్ మెడికల్ టెస్ట్, స్టేజ్ 4లోని ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది చూసినట్టయితే 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. చివరి తేదీ 16 కల్లా ఆన్లైన్ అప్లికేషన్లో మనకి అందుబాటులో ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే జూలై 16 వరకు మనకి అందుబాటులో ఉంటుందని వారు చెప్పడం జరిగింది. 16 ఎండింగ్ డేట్ అని వారు పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. వెబ్సైట్ అనేది చూసినట్టయితే www.joinindiancoastguard.government.in వెబ్సైట్ ఇన్ అనే వెబ్సైట్ అని లాగిన్ అయినట్టయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు చాలా సులువుగా మీ యొక్క మొబైల్లో కానీ మీ యొక్క ల్యాప్టాప్లో కానీ చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BVM అప్డేట్స్. పక్కనే ఉన్న గంట సింబల్ అనేది క్లిక్ చేస్తే మే అప్డేట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ మీ యొక్క మొబైల్కి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.